పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరతామని, ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి పోరాడుతుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధుల అంశాన్ని లేవనెత్తుతాం మని చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్ పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని, కేఆర్ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కోరుతామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణ నుండి 6112 కోట్లు విద్యుత్ బకాయిలు రావాలని అన్నారు. తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 సార్లు కేంద్ర దృష్టికి తీసుకువెళ్లామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దిశ చట్టాన్ని ఆమోదించాలని కోరుతామని, జగనన్న కాలనీలో మౌలిక వసతుల కోసం పిఎంవై కింద నిధులు ఇవ్వాలని కోరతామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ నాన్ ట్రైబల్ ఏరియాలో కేటాయించాలని, దాన్ని సాలూరులో పెట్టాలని కోరతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వంశధార విషయం ట్రైబునల్లో, వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ట్రైబునల్లో మనకు అనుకూలంగా ఆంధ్ర రాష్ట్రానికి జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని నోటిఫై చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మేము పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించడం జరుగుతుంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ ప్రైవేటీకరణను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి 3 ఆప్షన్స్ని మా యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ ఇవ్వడం జరిగింది. దీన్ని నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నష్టాల నుంచి లాభాల్లోకి కానీ తీసుకురావాలనంటే దీనికి క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి. 2, ఒకవేళ అది క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేస్తూనే ఏదైతే ఇంచుమించుగా 14,000 కోట్ల రూపాయల లోన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీ మీరు పరిగణిస్తే వడ్డీ భారం తగ్గుతుంది, నష్టాల్లో నుంచి లాభాల్లోకి రావడం జరుగుతుంది. దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ప్రైవేటీకరణ చేయాలి చేసేదానికి బదులుగా దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా మీరు కానీ రన్ చేయలేనట్లయితే దీన్ని ఏ సెయిల్కో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కో, లేకుంటే ఎన్ఎండిసిలోనో మెర్జ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మేము నొక్కి వక్కాణించి మేము కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తాం, పార్లమెంటులో లేవదీస్తామన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక తెలంగాణ నుంచి 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు నాయుడు టైంలో మన రాష్ట్రం నుంచి విద్యుత్తును సరఫరా చేయడం జరిగింది. దాని విలువ 6,112 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 6,112 కోట్ల రూపాయలని ఏదైతే మన దగ్గర నుంచి విద్యుత్తు వాళ్ళు తీసుకుని ఉపయోగించుకున్నారో దానికి సంబంధించినటువంటి బిల్స్ను చెల్లించట్లేదు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది.